Hello everyone. Welcome back to Solid Movie Stuff. Thank you for choosing and watching this video. So, content lo kelipadam. Oka line ki tiger ki crossbreed sar na bitta. Ani BGM lo na my lion na my tiger donom ka mix they call me Liger ani ostundi. And also Telugu lo nikkaresen daggara nundi nenu pedda fighter. Makkelerga diyadamlo nenu eppudu topper. Vaadu veedu evvadaina lene ledu kaatar. Anduke sala nannu antaru Liger. అని అంటూ నాలో ఉన్న నరాలన్నీ ఇనుప చువ్వులైతే కళ్ళు చింతనిప్పుల్లా మండుతుంటాయి, నెత్తురేమో డాంబర్లాగా మరుగుతుంటాది, నాలాంటోడు మార్కెట్లో ఇంకోడుండడే అని మనకు బీజియంలో లిరిక్స్ వస్తాయి. సో దాంతోపాటు మనకు ట్రైలర్ని కూడా చూపిస్తారు. అండ్ లైగర్కి మాటలు సరిగ్గా రాకపోవచ్చు, బట్ చేతలు ఇచ్చేస్తారంటే. అండ్ మైక్ టైసన్ గారి ముందు ఐఎమ్ ఏ ఫైటర్ అని అంటే If you are a fighter, what am I? So, ఇవన్నీ మనం ట్రైలర్లో అబ్జర్వ్ చేసాం. బట్ ఫస్ట్ థింగ్, రమ్యకృష్ణ గారి యాక్టింగ్ కి థియేటర్స్ లో వేరే లెవెల్ ఫైర్ ఉంటుంది. అండ్ తల్లి కొడుకుల బాండ్ కూడా సూపర్ గా చూపించారు. అండ్ కొడుకు ఎంత పెద్దోడైనా తల్లికి భయపడడం, లాగి పెట్టి తన్నడం, అండ్ ఆమె అరుస్తుంటే వేరే మాస్ అంతే. అండ్ లైగర్ మన విజయ్ దేవరకొండ గారి ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ కోసమేగా మన మూవీకి వెళ్లేది. అంటే ఆ రేంజ్ లో ఆయన అర్పించేశాడు అంతే. ఆయన స్లాంగ్ అండ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయని మాస్ ట్రామరింగ్, అంటే పలికే విధానం ఎంత ఇంటెన్స్ గా చూపించారు కదా. నిజంగా పూరి గారి డైలాగ్స్ ని ఆయన చెప్తుంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఏ లెవెల్ ఆఫ్ మాస్ ని, ఆ ఇంటెన్సిటీని మనం థియేటర్ లో ఎంజాయ్ చేయబోతున్నాము అనేది. Damn Liger man. So story విషయానికి వస్తే, బ్రతకడం కోసం ఒక తల్లి కొడుకు అంటే రమ్యకృష్ణ గారు అండ్ విజయ్ దేవరకొండ గారు ముంబై సిటీకి వచ్చి చీరా బజార్ లో చాయ్ షాప్ పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. అండ్ ఆల్సో చిన్నప్పటి నుండి ఫైర్ ఉన్న మన హీరో గారు అకాడమీలో జాయిన్ అయ్యి ట్రైనింగ్ తీసుకోవాలని అనుకుంటారు. సో అలా ఏదో ఒకటి అని హెల్పర్గా ఆ అకాడమీలో జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఉంటారు. బట్ అనుకోకుండా ఆ అకాడమీ వాళ్ళతోనే ఫైట్ చేసి తనేంటో తన టాలెంట్ ఏంటో వాళ్లకు చూపిస్తాడు. సో అలా కోచ్ని ఇంప్రెస్ చేస్తాడు. అండ్ ఆల్సో యాంగర్ ఇష్యూస్ ని హోల్డ్ లో పెట్టుకుని తన లవ్ లైఫ్ ని అండ్ తన ఎయిమ్ ని ఎలా మెయింటైన్ చేస్తాడు అండ్ ఎలా వరల్డ్ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ అదే ఎంఎంఏ ఫైట్స్ ని గెలుచుకుంటాడు అనేది సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ ది మూవీ. సో ఇందుకోసం హీరోయిన్ గారితో ఎలా పరిచయం ఏర్పడుతుంది, అసలు ఆలీ గారు ఎందుకు వస్తారు, అండ్ మైక్ టైసన్ గారి రోల్ ఏంటి అనేది మన మూవీ చూసే తెలుసుకోవాలి. అండ్ ముఖ్యంగా పూరి జగన్నాథ్ గారు మన లైగర్ ని మూవీలో ఎలా చూపించారు, ఎలాంటి డైలాగ్స్ ఆయనతో పలికించారు అనేది ఖచ్చితంగా మూవీ చూసి తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక్క డైలాగ్ కూడా సరిగ్గా ట్రైలర్ లో లేకుండా జాగ్రత్త పడ్డారు, ఎక్సెప్ట్ బీజియం లో వచ్చే లిరిక్స్ తప్ప. సో ఆయన ఇంటెన్సిటీ ఆఫ్ డైలాగ్స్ అది కూడా మన విజయ్ దేవరకొండ గారు చెప్తుంటే జస్ట్ ఇమాజిన్. సో ఇందులో కూడా ఒక 7 ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. సో డీటెయిలింగ్ నెంబర్ 1, రమ్యకృష్ణ గారి కొడుకు క్యారెక్టర్లో మన విజయ్ దేవరకొండ గారు యాక్ట్ చేస్తున్నారని మనకు తెలుసు. సో వాళ్ళిద్దరూ వేరేవారి నుండి ఒక లారీలో సామాన్లు ప్యాక్ చేసుకుని జస్ట్ అలా ముంబై సిటీలోకి వస్తున్నట్టుగా ఈ పిక్ లో చూపించారు. సో అలా వాళ్ళు వచ్చి ఛాయ్ వాళ్ళ బండిని పెట్టుకుని బ్రతుకుతూ ఉంటారు. నెంబర్ 2, అలా లైగర్ పని కోసం ఒక అకాడమీలో హెల్పర్గా జాయిన్ అవుతాడు అని మనం మాట్లాడుకున్నాం. సో అలా అక్కడున్న వాళ్ళకు అవి ఇవి ఇస్తూ ఫ్లోర్ని క్లీన్ చేస్తూ ఉంటాడు. బట్ అనుకోకుండా వాళ్ళ మధ్య ఫైట్ రావడం, జస్ట్ ఒక్క పంచ్తోనే ఇతన్ని పడేయడం అండ్ అలా కోచ్ ఫోకస్ తన మీద పడేలాగా చేస్తాడు. సో ఎవరైతే ఇతన్ని స్టార్టింగ్లో అకాడమీలో తక్కువగా చూసి అంటే ఛాయ్ వాళ్ళ పనోడు అని చూసిన వాళ్ళు మూవీ ఎండ్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు పక్కనే ఉండి హెల్ప్ చేస్తాడు, అంటే కోచింగ్ విషయంలో. నెంబర్ 3, ఈ ఫైట్ సీన్ చీరా బజార్ మార్కెట్ అంటే ముంబైలో జరుగుతుంది. ఇక్కడ హీరో గారి ఫైట్ సీన్ తర్వాత మన ఆడపులి మన శివగామి రమ్యకృష్ణ గారు బాటిల్ పట్టుకుని వస్తున్న సీన్స్ ని మనం గమనించవచ్చు. అండ్ అక్కడ క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే అందరూ పైకి చూస్తున్నారు, మేబీ రమ్యకృష్ణ గారు వచ్చారని చెప్పి హీరో పైకి ఎక్కి దాక్కుని ఉండొచ్చు, ఎందుకంటే లాగిబెట్ తంతారు కాబట్టి. నెంబర్ 4, ఈ ఫైట్స్ గురించి మనం ఆల్రెడీ ఈ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ అయినా ఇది ఇండియన్ ఎంఎంఏ ఛాంపియన్షిప్ 2022, రమ్మీ కల్చర్ ఈ ఫైట్స్ ని కండక్ట్ చేస్తుంది. సో ఆ ఒపోనెంట్స్ రింగ్ లోకి రాగానే కొట్టుకుంటారని చెప్పి ఆ సెక్యూరిటీ ఎలా నిలబడ్డారో చూసారుగా. వన్స్ ఫైట్ చేసే టైం స్టార్ట్ అవగానే ఆ కేజ్ ని మూసేసి వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. వాళ్ళ ఒపోనెంట్ పేరు వచ్చేసి సంజు ఆర్ టీమ్ సంజు. నెంబర్ 5, మన పూరి జగన్నాథ్ గారి మూవీస్ లో వన్ ఆఫ్ ద కామన్ థింగ్ ఏంటో తెలుసా, మన ఆలీ గారు. సో ఆయన్ని ట్రైలర్ లో మనకు ఇలా చూపించారు, మేబీ వాళ్ళిద్దరు కలిసి ఆయన దగ్గర డబ్బులు తీసుకొని ఫారెన్ వెళ్ళొచ్చేమో. సో ఫారెన్ లో మన లైగర్ ఎవరిని కలుస్తాడో మీకు తెలుసుగా, అదే మన మైక్ టైసన్ గారిని. నెంబర్ 6, ఇక్కడ అనన్య పాండే గారు వాళ్ళ లేడీ గ్యాంగ్ ని విత్ బేస్బాల్ బ్యాట్స్ వేసుకుని మేబీ హీరో గారిని కొట్టడానికి వస్తుండొచ్చు. నెంబర్ 7, మన మైక్ టైసన్ గారు ఉండేది యుఎస్ఏలోని కాలిఫోర్నియాలోని శాండీ వ్యాలీ ర్యాంచ్ ప్లేస్ లో. సో అక్కడ హార్స్ రైడింగ్స్ కౌబాయ్ స్టైల్లో వాళ్ళు ఉంటారు అండ్ అది మనకు ట్రైలర్ చూస్తే క్లియర్ గా కనిపిస్తుంది. అండ్ అక్కడే మన హీరోయిన్ గారిని మైక్ టైసన్ గారి గ్యాంగ్ హోల్డ్ చేస్తే వాళ్ళ నుండి రక్షించడానికి మన హీరో గారు
రావచ్చు. అండ్ అక్కడ డైలాగ్స్ మీకు తెలుసుగా, ఐఎమ్ ఏ ఫైటర్ అని. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి, వీడియోని తప్పకుండా షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. హ్యావ్ ఏ గ్రేట్ డే, లెట్స్ మీట్ విత్ సమ్ అదర్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.